वेरी गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू माय चैनल। जस्ट इपड़े सनराइज चाला अर्ली मॉर्निंग अंटे वीडियो शूटिंग चेस्तुन्नानु। अंदर की गुड मॉर्निंग फ्रेंड्स। मी मुंदुकु तीसुकोच्चिन टापिक एंटंटे मीरु ओंटरिगा उन्नप्पुडु एला प्रवर्तिस्तारो एला उंटारो अदे मी व्यक्तित्वं अदे मी निजमैन क्यारेक्टर। फ्रेंड्स, దానికంటే ముందు ఒక రెండు అనౌన్స్మెంట్ ఉన్నాయి, ఒక 1 మినిట్ లో అవి చెప్పేసుకొని మన వీడియోకి వెళ్దాం। అదేంటంటే రేపు అంటే 16th May 2020 సాటర్డే రోజు ఆన్లైన్ లో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను। అది రియల్ ఎస్టేట్ రిలేటెడ్, రియల్ ఎస్టేట్ అంటే కార్పొరేట్ లీజింగ్, రెంటల్, రియల్ ఎస్టేట్ ఎలా చేసుకోవాలి, కంపెనీస్ ఎలా అప్రోచ్ అవ్వాలి, బయర్స్ ఎలా బయర్స్ అప్రోచ్ అవ్వాలి, ఎలా గేటెడ్ కమ్యూనిటీస్ అప్రోచ్ అవ్వాలి, అంటే రియల్ ఎస్టేట్ కెరీర్ ఎంచుకునే వాళ్ళు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకు కూడా కంప్లీట్గా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు జూమ్లో ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది। ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయొచ్చు। సెకండ్ అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను ఒక ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఇన్ 100 డేస్ అని ఒక ప్రోగ్రామ్ ఒకటి తయారు చేశాను। దాని కంటెంట్ అంతా రెడీగా ఉంది, బ్రోచర్ కూడా ఈరోజు వచ్చింది। అది చాలా మంచి ప్రోగ్రామ్, అంటే ఒక పర్సన్ 100% ట్రాన్స్ఫార్మ్ కావాలంటే ఈ మోటివేషన్ క్లాసెస్, మీరు ఒక రోజు రెండు రోజులు మోటివేషన్ క్లాసెస్ విని మోటివేషన్ వచ్చేసి మళ్ళీ రోజు మళ్ళీ కూల్ అయిపోతారు। అలా కాకుండా ఒక పర్సన్ నిజంగా ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే హెల్త్, వెల్త్, రిలేషన్షిప్స్, మైండ్ సెట్, థింకింగ్, A to Z ట్రాన్స్ఫార్మ్ కావాలంటే కంపల్సరీ టైం పడుతుంది। 100 డేస్ మీకు మెంటరింగ్ చేస్తూ ప్రతిరోజు మీతో ఉంటూ ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తూ అందులో 10 డేస్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తూ ఒక 100 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను। అది జూన్ 1st వీక్లో ఉంటుంది। ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఫోన్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ చేయొచ్చు। ఓకే ఫ్రెండ్స్, రెండు అనౌన్స్మెంట్లు। ఈరోజు మీ టాపిక్ ఏంటంటే, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎలా ఉంటారో అదే మీ నిజమైన వ్యక్తిత్వం। ఇది చాలా ట్రిక్కీగా, ఇది ఒక టాపిక్ అనే ఫీలింగ్తో ఉంటారు, కానీ ఖచ్చితంగా ఇది ఒక పెద్ద టాపిక్. ఒక పర్సన్ ట్రాన్స్ఫార్మ్ కావాలంటే కంపల్సరీ నేను చెప్పే వీడియోలో, ప్రతి వీడియోలో ఏదో ఒక చిన్న పాయింట్ తీసుకొని చెప్తున్నాను। మైక్రో లెవెల్గా కనిపిస్తుంది కొంతమందికి, కానీ ఆ మైక్రో లెవెల్ కాదు, ప్రతి చిన్న మైక్రో లెవెల్గా మీరు మారితేనే మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారు, లేకపోతే ట్రాన్స్ఫార్మ్ అవ్వరు। ఇప్పుడు మీకు ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే, అందరు ఫ్యామిలీతో, పిల్లలతో, వైఫ్తో, పేరెంట్స్తో ఉన్నప్పుడు, కొలీగ్స్తో ఉన్నప్పుడు, అందరితో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు। ఒంటరిగా ఉన్నప్పుడు మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందో, మీరు ఎలా ఉంటారో, ఎలా బిహేవ్ చేస్తారో, మీ ఆలోచనలు ఎలా ఉంటాయో, మీతో మీరు ఎలా ప్రవర్తించుకుంటారో, మీలో మీరు ఎలా ఉంటారో, అదే మీకు బయట రిఫ్లెక్ట్ అవుతుంది। అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మీకు అర్థం కాదు, మీరు ఒంటరిగా మీరు ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు। ఇప్పుడు మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను। మా ఫ్యామిలీలో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన నేను పేరు రిలేషన్షిప్ చెప్పలేను, ఆయన 1970s 80s మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో పెద్ద క్లాస్ 1 కాంట్రాక్టర్, చాలా డబ్బులు సంపాదించాడు, పిల్లల్ని బాగా చదివించాడు, కొడుకు మెడిసిన్ చేయించాడు, ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్న అబ్బాయి మెడిసిన్, చాలా మంచి ఆ పేరున్నది, చాలా అంటే చాలా మంచి పేరు, మొత్తం డిస్ట్రిక్ట్ అంతా మంచి పేరు ఉన్నది। 1980s 85 86 కొన్ని కోట్ల టర్న్ ఓవర్ చేసిన అతను, చాలా మంచి పేరు ఉన్నది। తర్వాత ఈ కాంట్రాక్ట్ పనుల కోసం హైదరాబాద్కి వచ్చి ఏదో హోటల్ తీసుకొని లాడ్జ్లో ఉండేసి అట్లా ఇట్లా అట్లా ఉండేవాడు। అయితే ఆయన మందు తాగుతాడు, ఆల్కహాల్ అలవాటు ఉందని కానీ, లేకపోతే ఆయనకి ఇంకో రకమైన అలవాటు ఉందని కానీ ఎవరికి తెలియదు। అయితే ఆయన డబ్బులకు చూసి వాల్యూ ఇచ్చేవాళ్ళు అనుకునేవాళ్ళు, కాకపోతే అప్పటికి క్యారెక్టర్ చూసి వాల్యూ ఇచ్చేవాళ్ళు అనుకునేవాళ్ళు।
ఇంకా తర్వాత పిల్లలు పెద్దగా అయిపోయారు, మెడిసిన్ అయిపోయింది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయింది, తర్వాత ఇంకా ఇన్కమ్స్ తగ్గాయి. ఈలోపు ఏమైందంటే ఆయన ఈ ఫ్యామిలీలో ఆయన మందు తాగుతాడు లేకపోతే ఆల్కహాల్ తాగుతాడని తెలియదు, ఫ్యామిలీలో ఇంకెవరితో టచ్ ఉందని తెలియదు, ఏం తెలియదు. అంటే ఈయనంటే పెద్ద గ్రేట్, ఈయన క్యారెక్టరే గ్రేట్, లేకపోతే ఈయన డబ్బులు ఒకటే కాదు ఈయన క్యారెక్టర్ కూడా ఇంత గ్రేట్ అని చెప్పి ఒక ఫీలింగ్తో ఉన్నారు. అయితే అబద్ధం దాగినన్ని రోజులు నిజం అనేది దాగదు, ఏదో రోజు బయటపడుతుంది. నిజం ఎట్టి పరిస్థితుల్లో దాగే సమస్య లేదు. తర్వాత ఏమైంది, ఆయన ఏదో ఇంకేదో అఫేరు, తర్వాత ఆయనకు మందు అలవాటు ఉందని, ఒక 20 ఇయర్స్ నుంచి రోజు మందు అవుతాడని, అడ్డుగోలుగా లక్షలు ఖర్చు చేస్తాడని, ఆయన సంపాదించే దాంట్లో 90% 80% ఖర్చులకు పెట్టేది. ఆ 10% 20% వీళ్ళకి చూపించే వరకు అది పెద్ద అమౌంట్ అయ్యేది. అవి ఎప్పుడైతే బయటకు వచ్చినాయో ఆయన మొత్తం ఆయనకున్న వాల్యూ మొత్తం మైనస్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లో వాల్యూ లేదు, బయట వాల్యూ లేదు, పిల్లల దగ్గర వాల్యూ లేదు, వైఫ్ దగ్గర వాల్యూ లేదు, ఎక్కడ వాల్యూ లేదు. ఆటోమేటిక్గా వాళ్ళ కాంట్రాక్టర్ల దగ్గర వాల్యూ లేదు, వాళ్ళ అడ్వాన్స్లు ఇవ్వలేదు, మొత్తం ఆయన సామ్రాజ్యం అంతా కొలాప్స్ అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లేకపోవడం. ఇప్పుడు మీరు పిల్లి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతుంది అంటారు కదా, ఆ టైప్ ఎట్లుంటుందంటే అందరూ కాదు కొంతమంది ఉంటారు, అంటే వైఫ్కి తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, పేరెంట్స్ తెలియకుండా, కొలీగ్స్ తెలియకుండా, క్లోజ్ ఫ్రెండ్స్ తెలియకుండా, మీకంటూ మీ లోపల కొన్ని అలవాట్లు ఉంటాయి. అది అబద్ధాలు ఆడటమా, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవడమా, లేకపోతే సిగరెట్ తాగడమా. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు చాలామంది, నేను లాస్ట్ ఇయర్ ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మా డిగ్రీలో క్లాస్మేట్, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆడికి గత 15 సంవత్సరాల నుంచి ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంది, కానీ వాళ్ళ వైఫ్కి పిల్లలకి వాడు తాగరు అని చెప్పి సర్టిఫై చేసేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, అంటే ఇంట్లో గొడవలు అయితే ఏం తాగడం అని కాదు, దీనివల్ల ఏమవుతుందంటే మీకు అప్పటికప్పుడు మా ఇంట్లో తెలియదు నేను ఏం చేస్తున్నాను అనుకుంటారు, కానీ ఏదో ఒకరోజు తెలుస్తుంది. తెలిసినప్పుడు మీ క్యారెక్టర్ మీద దెబ్బ పడుతుంది. అన్ని రోజులు మీరు కాపాడుకుంటున్నా అనుకున్న ఏదైతే అనుకుంటున్నారో దానికన్నా డబుల్ డ్యామేజ్ అవుతుంది. ఏదున్నా సరే, మీ హ్యాబిట్స్ అయినా సరే, ఫైనాన్సెస్ అయినా సరే, ఏదున్నా సరే బీ ట్రాన్స్పరెంట్, ఓపెన్గా ఉండండి. అది ఫ్యామిలీతో అయినా, పిల్లలతో అయినా, కొలీగ్స్తో అయినా, బయట అయినా, ఫ్రెండ్స్తో అయినా సరే, మీరు ఎప్పుడైతే లోపల పెట్టుకొని ఉంటారో మీకు లోపల లేనిపోయిన ఒక ప్రెషర్ అనేది ఉంటుంది. అసలు బ్యాడ్ హ్యాబిట్స్ దగ్గరికి వెళ్ళకండి. మీ ఇప్పుడు చెప్పిన డిస్కస్ చేసిన ఆల్కహాల్ కానీ, సిగరెట్లు కానీ, లేకపోతే ఇంకేదైనా విషయం కానీ, ఏదున్నా సరే ముందు ఆ హ్యాబిట్స్ దగ్గరికి వెళ్ళకండి. ఒకవేళ మీకు హ్యాబిట్స్ ఉంటే, అలవాట్లు ఉంటే ఇమీడియట్గా మారడానికి ట్రై చేయండి. మీకు ఎన్ఎల్పిలో అడిక్షన్స్ రిమూవ్ చేయడానికి చాలా టెక్నిక్లు ఉన్నాయి. అది పెద్ద కష్టమైన పని కాదు, మీరు అనుకున్నంత కష్టమైన పని కాదు. లేకపోతే కౌన్సిలింగ్ రండి, మీరు హ్యాబిట్స్ రిమూవ్ చేసుకోండి. అంతే తప్ప మీకు ఏవో చెడు అలవాట్లు ఉన్నాయని చెప్పి ఇంట్లో హైడ్ చేసుకొని ఫ్యామిలీకి తెలియకుండా వాళ్ళ దగ్గర ఒక రకంగా నటించి బయట ఒక రకంగా నటించే వరకు ఏమవుతుందంటే, మీలో ఇంటర్నల్గా చాలా ప్రెషర్ బిల్డప్ అవుతుంది. ఆ ప్రెషర్ ఏమైందంటే, మీరు చేసే డ్యూటీలో కానీ, మీరు చేసే బిజినెస్లో కానీ మీకు రిజల్ట్స్ రానివ్వదు. ఎందుకు రానివ్వదు అంటే, ఆ ప్రెషర్ వల్ల మీరు పర్ఫామ్ చేయలేరు, ప్రొడక్టివిటీ రాదు, అది మీ లైఫ్ అంతా ఇంపాక్ట్ పడుతుంది. ఇంకోటి ఏమవుతుందంటే, మీరు అట్లా దాపెట్టుకొని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చేసే పనులు ఏవైతున్నాయో అవి మీ క్యారెక్టర్ మీద దెబ్బ పడతాయి. నిజం ఎట్టి పరిస్థితులు దాగదు, ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది. బయటపడ్డప్పుడు అన్ని రోజులు మీరు కాపాడుకుంటూ వచ్చిన మీ వాల్యూ మొత్తం కుప్పగూలిపోతుంది. అందుకోసం ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. నేను చాలామందిని చూశాను, నాకు కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళు చాలామందిని చూశాను. సో బీ ట్రాన్స్పరెంట్, ఒకవేళ మీకు అడిక్షన్ ఉంటే అడిక్షన్ నేను ఇట్లా అయ్యిందని చెప్పేసేయండి. ఆ వాల్యూ వేరే ఉంటుంది. మీ క్యారెక్టర్, మీకు ఎన్ని డబ్బులున్నా సరే మీకు విలువ ఇచ్చేది మీ క్యారెక్టర్తో, మీ డబ్బులతో కాదు. డబ్బులు అవసరం కోసం అది వేరు, అవసరం కోసం మీకు విలువ ఇచ్చే వాళ్ళు వేరు. నిజంగా మీకు విలువ రావాలంటే అది మీ క్యారెక్టర్తోనైతే తప్ప, మీ డబ్బులు, మీ ప్రాపర్టీస్, అసెట్స్తోని మీకు విలువ అనేది రాదు. సో మీరు ట్రాన్స్పరెంట్గా ఉండండి. మీరు మీకంటూ మీ సర్కిల్ కానీ, ఫ్యామిలీ కానీ, పిల్లలు కానీ, క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, కనీసం వాళ్ళతోనే ట్రాన్స్పరెంట్గా ఉండండి. నేను ఎంతోమందిని చూశాను, బయట వేరే ఉంటారు, ఒకరున్నప్పుడు వేరే ఉంటారు, కొంతమంది ఒకరున్నప్పుడే మందు అవుతారు. చాలామంది మందు తాగరు అని అంటే వాళ్ళు భార్యలకు తెలిసిన వాళ్ళు 30-40% పీపుల్, నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, నాట్ ఎగ్జాక్ట్లీ, ఓ 30-40% పీపుల్ ఇంట్లో మందు తాగరు అనుకున్న వాళ్ళు బయట మందు అవుతారు. వాళ్ళకి ఇంట్లో మందు తాగుతారని తెలియదు, కానీ తెలిసిన రోజు మీ పరిస్థితి ఏమైతే తెలుసా, ఇందాక చెప్పిన మా అంకుల్ పరిస్థితి అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీ క్యారెక్టర్ని పోగొట్టుకోకండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒక మాట చెప్తాను.
గాంధీజీ మహాత్మా గాంధీ అవడానికి కారణం ఏం తెలుసా? ఓన్లీ రియాలిటీ, నిజం మాట్లాడడం. మీరు ఒంటరిగా ఉన్నా ఒక్కరే ఉన్నా నన్ను ఎవరు చూస్తలేరు అనుకొని మీకుండే అట్లాంటి చీకటి అలవాట్లు, లేకపోతే అట్లాంటి మందు తాగ అలవాట్లు కానీ, అబద్ధాలు ఆడటం కానీ, లేకపోతే ఇంకా ఖర్చులు పెట్టడం కానీ, ఇంకేదైనా సరే ఇలాంటి అలవాట్లు ఉన్నా సరే, మీరు అందరిలో ఒక రకంగా ఉండి మీరు ఒంటరిగా సపరేట్గా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మీ క్యారెక్టర్ కరెక్ట్ కాదని అర్థం. దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. చేసుకోకపోతే మీ క్యారెక్టర్ పోయింది, మీ క్యారెక్టర్ మీద దెబ్బ పడ్డది అంటే ఇందాక చెప్పిన స్టోరీలాగా అవుతుంది. ఆయన బాగా సంపాదించాడు, పిల్లలకు బాగా పెట్టాడు, అన్నీ పెట్టాడు, ఇప్పుడు ఎవ్వడు పట్టించుకోవట్లేడు, కనీసం ఫుడ్కు కూడా డబ్బులు ఇవ్వట్లేడు, చాలా దారుణమైన ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళ పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు కానీ ఆయన వెంట్రుకు అంత వాల్యూ ఇవ్వరు. ఎందుకు అంటే ఆయన అన్ని డబ్బులు పెట్టి ఇచ్చాడు, చదివిచ్చాడు, అన్నీ చేశాడు కానీ దాని కృతజ్ఞత ఉండదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికన్నా హెల్ప్ చేసినప్పుడు 100 సార్లు చేయండి, హ్యాపీగా ఉంటారు. ఒక్కసారి కాదని చెప్పండి చూద్దాం, ఆ ఒక్కసారి కాదని చెప్పిందే వాళ్ళు పట్టుకుంటారు. సేమ్ అట్లాగే వీళ్ళు ఎంతసేపు ఉన్నా మీరు ఎన్ని చేసినా సరే మీ క్యారెక్టర్ రాంగ్ అని తెలిసినప్పుడు మీకు పిల్లలు కాదు, పిల్లం కాదు, పేరెంట్స్ కాదు, ఎవ్వడు విలువ ఇవ్వడు. సో మీ క్యారెక్టర్ అనేది మీరు ఒంటరిగా ఉన్నా, 10 మందిలో ఉన్నా, ఫ్యామిలీతో ఉన్నా ఒకే రకంగా ఉంటే అది కరెక్ట్ క్యారెక్టర్. ఏమైనా వ్యసనాలు ఉంటే దానికి ఆల్టర్నేట్ మార్గం చూసుకోండి తప్ప, నేను ఇంట్లో హైడ్ చేస్తున్నా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుంది కదా, అట్లా అనుకోకండి. అందరికీ అన్నీ తెలుస్తాయి, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మీరు ఆ ఊబిలోంచి బయటకు వస్తే మీ క్యారెక్టర్కి వాల్యూ ఉంటుంది, మీకు విలువ పెరుగుతుంది. హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.